దసరా మూవీ గురించి మాట్లాడుకుందాం. మీకు ఉన్నవి చాలా లిమిటెడ్ సీన్స్ అయినా మంచి మంచి సీన్స్ పడ్డాయి. ఒకటి ఏంటంటే, బట్ ఫస్ట్ టైం మీకు క్యారెక్టర్ నెరేట్ చేసినప్పుడు చెప్తారు, ఏమని చెప్తారు, ఈ సీన్ ఎలా ఉంటుందని ఏం చెప్పకుండా క్యారెక్టర్ ఏంటంటే హస్బెండ్ లేని అమ్మాయి, సో పరిస్థితులకి లొంగిపోవాల్సి వస్తుంది. సో అది విన్నప్పుడైతే మీకు భయం వేసి ఉండాలి. ఆబ్వియస్లీ అక్కడైతే సీన్ ఏమీ లేదు, చాలా ప్యూర్గా ఉంది, బట్ మీరు విన్నప్పుడు కొంచెం భయం వేసి ఉండాలి. ఏంటి కొంచెం వేరే ఎనీ ఆర్టిస్ట్ భయం వేస్తుంది, ఎందుకంటే ఆ సీన్ చెప్తారు, క్యారెక్టరైజేషన్ అంతా బాగున్నా ఇలాంటి సీన్స్ వచ్చేసరికి ఎంతవరకు లిమిటేషన్స్ ఉంటాయి, సి ఎంతవరకు వాళ్ళు ఎక్స్ట్రీమ్ వెళ్తారన్నది ఎవరికి క్లారిటీ ఉండదు కదా. ఇప్పుడు డైరెక్టర్కు వాళ్ళ బ్రెయిన్లో ఒక థాట్ ఉంటుంది, ఇది ఎంతవరకు ఎక్స్ట్రీమ్ తీసుకెళ్ళొచ్చు అన్నది. ఆ క్వశ్చన్ ఎవరైనా ప్రతి ఆర్టిస్ట్ అడుగుతారో నేను అడిగాను. యాక్చువల్గా అలాంటి క్యారెక్టర్ చెప్పినప్పుడు అడగకూడదు, బట్ థింగ్ ఏంటంటే ఈ కంటెంట్ ఉన్నప్పుడు ఎనీ అమ్మాయి కొత్త అయినా పాత అయినా ఎవరికైనా అడిగే రైట్ ఉంటుంది వాళ్ళ క్యారెక్టర్లో. ఇలాంటి లిమిటెడ్ కంటెంట్ ఉన్నప్పుడు అడిగాను, అస్సలు ఒక్క సీన్ కూడా చూపించామమ్మా మీరు ఏం కంగారు పడొద్దు అన్నారు. అస్సలు అలాంటి మీరు ఇబ్బంది పడే ఒక్క సిచ్యువేషన్ కూడా అక్కడ ఉండదు. సెన్స్ అది కూడా ఆ సెన్స్ కూడా ఆ సెన్స్ మనం చేయగలిగింది ఏం లేదు. ఆ సెన్స్ లేకపోతే సినిమా ఇది క్యారెక్టర్ కు ఉన్న వెయిట్ ఉండదు కదా. ఈవెన్ ఒకవేళ అలాంటి సీన్ చూపించినా అంత ఆ ఎమోషన్ రాదేమో, చాలా ఎమోషనల్గా చూపించారు. బయట పిల్లలు ఉండడం, మీరు ఆయన రావడం, మీరు రావడం, చాలా ఒక్క చిన్న సీన్. స్టోరీ ఎంత ఇంటెన్స్ ఉన్న స్టోరీ, ఏది స్పెషల్ గా వచ్చి పదే పదే 10 సార్లు చెప్పనవసరం. ఆ స్టోరీలోనే ఆ ఇంటెన్స్ మనకు అలా ట్రావెల్ అవుతూనే ఉంటుంది. సో ప్రతి సీన్ అంత ఇంటెన్స్ గా ఉంటది తప్ప ప్రాక్టికల్ గా ఇది వీళ్ళ రిలేషన్ కాబట్టి ఇది ఒక బెడ్ సీన్ ఉండాలి ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఏమి లేవు. ఎప్పుడైతే ఆ ఇంటెన్స్ క్యారీ అవుతుందో మీ బ్రెయిన్ దానికి స్టిక్ అయిపోతుంది. అండ్ మీకున్న ఆ రెండు సీన్స్, ఆ కొన్ని సీన్స్ లో మంచి మంచి సీన్, నిజంగా మీరు అన్నట్లు ఆ బెడ్ సీన్స్ లాంటివి ఏదన్నా రొమాన్స్ సీన్ లో లేదా ఇంకేమన్నా ఉంటే క్యారెక్టర్ అంత ఇది ఉండదు. అవును, 100% ఉండదు. అంతే, రేపు పొద్దున్న మీరు నెక్స్ట్ ఆ ఎమోషనల్ డైలాగ్ చెప్పినప్పుడు కూడా అంత ఎమోషనల్ గా మేము చూడలేదు కదా. ఇప్పుడు మీకు ఏం గుర్తొస్తుంది, ఆ రొమాంటిక్ సీనే గుర్తొస్తుంది తప్ప ఈ అమ్మాయి పెయిన్ కనపడదు మీకు. అవును, ఖచ్చితంగా. సో ఆ రెండు సీన్స్ ఉన్నాయండి, రెండు సీన్స్ కూడా చాలా అద్భుతమైనవి. ఒకటి ఏంటంటే, ఈయన క్యారెక్టర్ రివీల్ చేయడానికి మీ సీన్నే యూజ్ చేసుకున్నారు. ఫస్ట్ ఈయన గురించి అప్పటిదాకా ఎవరికి తెలియదు, అంటే విలన్ 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 నడిచింది. సో ఈయనలో ఈ యాంగిల్ ఉందనేది మెయిన్ టాపిక్ ఇది అనేది తెలియదు. సో మీ ద్వారా రివీల్ అయింది. నెక్స్ట్ ఏంటంటే, వాళ్ళిద్దరు లవ్ స్టోరీ, అది కనెక్టింగ్ పాయింట్ మీ ద్వారానే అయింది. సో ఆ డైలాగ్ ఒకసారి చెప్తారా? అందరూ ఆల్మోస్ట్ అందరూ అడుగుతున్నారు. మామూలుగా డైలాగ్ నాకు బాగా ఇష్టమైన డైలాగ్, నేను విన్నాను ఆల్రెడీ. చాలా ఈజీ, చాలా ఈజీతో చెప్పేస్తున్నారు. ఆబ్వియస్లీ చెప్పేస్తారు అనుకోండి, యాక్టింగ్తో చెప్పలేను కానీ మామూలుగా డైలాగ్ చెప్తాను. నీకు విషయం చెప్పాలి, నా మొగుడు పోయినాక అప్పులోళ్ళందరూ నా ఇంటి మీద పడ్డరు, ఏం చేయాలనో అర్థం కాలే. చిన్న నంపిన బాకీలన్నీ కట్టి నా ఒంటి మీద సెయ్యేసిండు. పిల్లల కోసం నేను లొంగిపోయినా, ఆడదంటేనే బతకమంటారు, మొగుళ్ళే నాడదంతా బతకమ్మని కూడా అట్టనియరు, నీ బతుకు నా లెక్క కాకుండా చేసిండే ధరని అన్నది డైలాగ్. అంటే అఫ్కోర్స్ అక్కడ యాక్టింగ్ అది వేరనుకోండి, షార్ట్ టు షార్ట్ ఆ గెటప్ ఆ లుక్ ఇదంతా వచ్చినప్పుడు ఆ ఇంటెన్స్ ఆబ్వియస్లీ మారిపోతుంటుంది. అసలు ఎంత మంచి డైలాగ్ అది, అబ్బా ఏం డైలాగ్ అండి అది, బతుకమ్మ డైలాగ్. అసలు ఆడదంటేనే బతుకమ్మ అంటారు, మొగుళ్ళే నాడదంతా బతుకమ్మ అంటే అసలు ఎంత ఇంటెన్స్ ఉన్న డైలాగ్. నేను ఆ క్యారెక్టర్ నాకు చెప్పినప్పుడు ఆ లుక్ టెస్ట్ నేను చేసినప్పుడు ఈ ఒక్క సీన్ చాలనుకున్నాను నేను. ఈ ఒక్క సీన్ నేను బాగా పర్ఫామ్ చేయగలిగితే అట్లీస్ట్ అసలు ఈ రీచ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో సోనీ ఇన్ని రోజులు యాంకర్ గలగల మాట్లాడేయటము, ఆ ఈజ్ యాక్టివ్ ఈ టైప్లో అనుకుంటారు, ఈ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఏం చేస్తుందిలే అమ్మాయి అనుకున్నాం. అది ఈ ఒక్కటి చేయగలిగితే అట్లీస్ట్ పర్లేదు, ఈ అమ్మాయి పర్ఫామ్ చేయగలదు అన్నది ఒక చిన్న ఇది వస్తే చాలనుకున్నా, బట్ ఇంత హ్యూజ్ అవుతుందని.